నమస్తే, నేను లక్ష్మీ దుర్గ. వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పలు వివాహ శుభకార్యాలకు హాజరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికా పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఐసీడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు, జిల్లా ప్రత్యేక అధికారి రసూల్ బి గర్భిణీలకు సూచనలు. వేల్పూర్ మండలం నడుకుడ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం, గ్రామంలో మొక్కలు నాటిన తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో స్వచ్ఛదనం పచ్చదనం మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన, విద్యార్థులకు సూచనలు సలహాలు చేసిన మున్సిపల్ చైర్మన్ లావణ్య. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ పట్టణంతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన పలు వివాహ శుభకార్యాలకు హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణం మరియు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటించారు. నిజామాబాద్ కంటేశ్వర్ బైపాస్ వద్ద జరిగిన డీలర్షిప్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో మరియు అంకాపూర్ గ్రామానికి చెందిన రఘు కుమార్తె వివాహ వేడుకల్లో రాకేష్ రెడ్డి పాల్గొని నవదంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. శ్రావణ మాసం పెళ్లిళ్లు శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులపై 10% రాయితీ కల్పిస్తుందని ఆర్మూర్ ఆర్టీసీ డీఎం రవికుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డీఎం రవికుమార్ మాట్లాడుతూ, శ్రావణ మాసం పెళ్లిళ్లు శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకున్న వారికి 10% రాయితీతో పాటు ఎటువంటి డిపాజిట్ లేకుండా బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు అధికంగా ఉంటాయి కాబట్టి, అలాగే మంచి రోజులు శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి ప్రయాణికులను ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆఫర్ తీసుకుని రావడం జరిగింది. కావున ఈ నెలలో అంటే శ్రావణ మాసంలో బుక్ చేసుకునే మన బస్సు బీఓసి బస్ అండ్ కాంట్రాక్ట్ బుక్ చేసుకునే వారికి అందరికీ 10% రాయితీ ఇస్తున్నాం. అలాగే ఎలాంటి డిపాజిట్ లేకుండా మనం బస్సును బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం. కాబట్టి ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకుని ఈ 10% రాయితీని పొందగలరు. అలాగే ఎలాంటి డిపాజిట్ కూడా ఉండదు. అలాగే రక్షణ ఉంటుంది. ప్రైవేట్ బస్సుల కన్నా మన బస్సు రక్షణ ఉంటుంది. కాబట్టి ప్రజలు మరియు ప్రయాణికులందరూ ఆర్టీసీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది. ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నేడు విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడిఎంఏ ప్రత్యేక అధికారిని అన్నపూర్ణమ్మ, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు హాజరయ్యారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కళాశాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. అనంతరం 24వ వార్డులో నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వాలను నివారించేందుకు గంబోజియా చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రిక, కౌన్సిలర్లు ఆకుల రాము, ప్రసాద్, భారతి భూషణ్, మున్సిపల్ మేనేజర్ హయూం, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పూర్ణమౌళి, సీనియర్ అసిస్టెంట్ శేఖర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. తినేటప్పుడు తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడము, అలాగే మనము శుభ్రంగా ఉండడము, తినే తిండి కూడా మనము ఎక్కువ వేడిగా తినడానికి మనం ప్రిపేర్ చేయడం అనేది చేస్తూ ఉండాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తల వల్లనే మనం చాలా మటుకు ఎంతటి వ్యాధులైనా మనం తీసుకోవడంలో రాకుండా తీసుకో జాగ్రత్తలు తీసుకోవడంలో ఇవి మనకు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీరందరూ కూడా మేము చెప్పిన అవగాహన చేసుకొని మీరు 10 మంది చెప్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఒక ప్రయత్నం. అలాగే ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు అది డ్రైనేజ్ సమస్య ఏదైతుందో ఆ సమస్యను కూడా తొందరగా తీరుస్తామని చెప్తున్నాను. అదేవిధంగా ఎటువంటి మీ సమస్య ఉన్న మున్సిపల్ పరిధిలో మేము మీకు ఎల్లవల్లా పనిచేయడానికి ముందు ఉంటాం. మేడం మీరు వచ్చి ఏ సమస్య ఉన్నా మాకు కలిసి చెప్తే తొందరలో దాన్ని పరిష్కరించే విధంగా ఉంటాం. కాబట్టి మీరు కూడా పిల్లలని కొంచెం శ్రద్ధగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. మంచి పేరు తీసుకోండి. పూర్ణ పూర్ణ అన్నయ్య
వెల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎంపీడీఓ బాలకిషన్, ఏపీఓ అశోక్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు చేయాలనే నిర్ణయంలో భాగంగా ఈరోజు పచ్చలనడుకుడ గ్రామంలో మండలాధికారులు, ఎంపీడీఓ, ఎంపీఓ, ఉపాధి హామీకి సంబంధించిన అధికారులు, మండల సమైక్య సీసీలు మరియు మహిళా సంఘాల సభ్యులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమంలో పెట్టిన చెట్ల మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో మొక్కలను నాటే సమయంలో సరైన స్థలంలో చెట్లను పెట్టాలని అన్నారు. గతంలో కరెంటు వైర్ల కింద చెట్లు పెట్టడం జరిగిందని, అటువంటి ప్రదేశాలలో చెట్లు పెట్టడం ద్వారా చెట్లు పెరగడం మళ్ళీ వాటిని కొట్టేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రస్తుతం అటువంటి ప్రదేశాలలో చెట్లు పెట్టకుండా శాశ్వతంగా ఉండే స్థలంలో మొక్కలు నాటాలని సూచించారు. ఆదిలాబాద్కు నిజామాబాద్కు తేడా చూసినట్లయితే ఆదిలాబాద్లో అధిక అడవి భాగం ఉంటుందని, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలలో చెట్లు అధికంగా ఉన్నందున అక్కడ వర్షపాతం కానీ ప్రకృతి పరంగా సమతుల్యంతో ఉంటుందని అన్నారు. అదే నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో అటవి ప్రాంతం తక్కువగా ఉండటం ద్వారా వర్షపాతం తక్కువగా ఉంటుందని, దాని ద్వారా వర్షపాతం తక్కువగా ఉంటుందని, అదేవిధంగా మనం తీసుకునే ఆక్సిజన్ శాతం కూడా తక్కువగా ఉంటుందని అన్నారు. మొక్కలు నాటడం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉండటమే కాకుండా కాలుష్య నివారణ కూడా జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ 5 మొక్కలను నాటి అవి పెరిగే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. అనంతరం మహిళా సంఘ సభ్యులకు 5 మొక్కల చొప్పున మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిని మహిళా సంఘం సభ్యులు శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎంపీడీఓ బాలకిషన్, ఎంపీఓ సాయిలు, ఉపాధి హామీ ఏపీఓ అశోక్, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ వనిత, ఐకేపీసీసీ వరలక్ష్మి, వీవోలు కవిత, సంధ్య, వనిత, మహిళా సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం నరసారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ టక్కూరి గంగాధర్, జిల్లా బీసీసీఎల్ నాయకులు లింగేశ్వర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో మండల అధికారులు, ఎంపీడీఓ, ఎంపీఓ, అట్లాగే ఉపాధి హామీకి సంబంధించినటువంటి అధికారులు, ఉపాధి హామీకి సంబంధించినటువంటి మహిళా సంఘాలు, మహిళలు, గ్రామస్తుల సమక్షంలో ఇవాళ ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే గతంలో ప్రకృతి వనం పేరు మీద కావచ్చు, ఇంకొక పేరు మీద కావచ్చు పోయినటువంటి గవర్నమెంటు ఈ చెట్లు నాటే కార్యక్రమం చేసింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమం కొనసాగిస్తూ గతంలాగా కాకుండా మేము అధికారులకు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే చెట్టు పెడతామో ఆ చెట్టు మళ్ళీ కట్ చేయకుండా ఉండడానికి ఉండే ఉపయోగంగా మనం పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చాలా దగ్గర వైర్లు ఉంటాయి, వైర్ల కింద చెట్టు పెట్టారు, పెరుగుతుంటే మళ్ళీ కట్ చేస్తాం. ఓ అట్లా కాకుండా ఏదైతే చెట్టు పెడతామో దాని ప్రయోజనం ఉండాలి. అది జీవితకాలం మొక్క అట్లే ఉండేటట్లు పెడితే రేపు భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుందనేటువంటి మా యొక్క ఆలోచన. ఇవాళ చాలా అంటే ఆదిలాబాద్కు నిజామాబాద్కు కొంత తేడా చూస్తే ఆదిలాబాద్లో విపరీతమైన చెట్లు ఉన్నాయి, విపరీతమైన అడవి ఉంది. దానివల్ల వర్షాలు ఎక్కువ, అక్కడ చలి ఎక్కువ, ఎండ ఎక్కువ, అంటే అన్ని రకాలుగా ప్రకృతి సహకరిస్తుంది. ఎక్కడైతే ఆదిలాబాద్ నుంచి కింద ఖమ్మం దాకా బెల్ట్ ఉందో ఫారెస్ట్ బెల్ట్లో విపరీతమైన వర్షాలు పడతాయి. మరి అదే ఇక్కడ నిజామాబాద్ మరి ఇక్కడ దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి వర్షాలు పడలేనటువంటి పరిస్థితులు అవి. ఆ వర్షాలు పడకపోవడానికి కారణము చెట్లు లేకపోవడం, అడవి లేకపోవడమే. ఒక వర్షమే కాదు, ఇవాళ ఒక ఆక్సిజన్ కూడా అవసరం. ఇదంతా కూడా ఇవాళ వాహనాలు పొల్యూషన్ అయిపోయి ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితులలో ఒక మంచి వాతావరణాన్ని, మంచి కాలుష్యాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాలుష్యం పోగొట్టి మంచి ఆక్సిజన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చెట్లే అందిస్తాయి కాబట్టి ఆ చెట్లు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు.
సాధారణ ఎన్నికలు ముగిసి నిర్ణీత గడువు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ను పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ను తెరిపించి ఒక్కో సెగ్మెంట్ వారీగా బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించారు అని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరాన్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, అంబదాస్ రాజేశ్వర్ రాజాగౌడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ సాత్విక్, అగ్నిమాపక శాఖ అధికారి నరసింహరావు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షుడు త్యాగ ఉదయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ, బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమంలో హిందూ ఆలయాలను ధ్వంసం చేయడంతో పాటు హిందువుల ఇళ్లను లూటీ చేయడం సిగ్గుచేటని, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను ఏ దేశం సైతం అనుమతించలేదని, కేవలం ప్రపంచ శాంతిని కోరుకునే భారతదేశం పెద్ద మనసుతో ఆమెను దేశంలోకి రావడానికి అనుమతించిందని అన్నారు. ఇకనైనా బంగ్లాదేశ్ పౌరులు హిందువులపై అరాచకాలను, దాడులను ఆపాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాధికార ప్రతినిధి గంగాధర్, అనిల్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు భాస్కర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు, బీజేపీ పట్టణ కార్యదర్శి యుగంధర్, బీజేవైఎం పట్టణాధ్యక్షుడు ప్రశాంత్, కార్యదర్శి ఉదయ్ గౌడ్, నాయకులు భరత్, శ్రీనివాస్, రాజేశ్వర్, విజయానంద్ తదితరులు ఉన్నారు. హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము బంగ్లాదేశ్లో హిందువులపై ఎక్కడైనా దాడులు ఆపాలా, దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేము హెచ్చరించకుంటే మన భారతదేశము అక్కడి ప్రధానమంత్రికి ఎవరైతే వస్తున్నారో ఇలా చెప్పారో, హిందువులు ఏమైనా మనం ఇచ్చినామంటే మనం శాంతిని కోరుకుంటున్నాము, కానీ మన హిందువులను మాత్రం బంగ్లాదేశ్లో ఊచకోతకు వస్తున్నారు, వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ వ్యాపారాల మీద, వాళ్ళ ఇండ్ల మీద దాడి చేసుకుంటే కూడా ఈ సభ్య సమాజము ఇలా ఖండించాల్సింది పోయి ఇంకా సనాతన ధర్మం మీద ఇలా విమర్శ చేస్తున్నారంటే భారతదేశంలో ఫస్ట్ మనలో మార్పు రావాలా? మనలో మార్పు వచ్చినాకనే ప్రపంచానికి చెప్తాం. కాబట్టి ఇప్పటికైనా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే మూర్ఖులారా, మీరు గ్రహించుంది ఇలా భారతదేశం ఇలా ప్రపంచంలో శాంతియుతంగా వెలుగు విందుతుందంటే, ఈ శాంతి వెలుగుతుందంటే దానికి భారతదేశమే కారణం. ఇప్పటికన్నా ఉగ్రవాదులు నశించాలా, ఉగ్రవాదం నశించాలా అనే భారతీయ జనతా పార్టీ నినాదాన్ని అందరూ పాటించాలని సందర్భంగా. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో విద్యార్థులకు మాదిరి ఎన్నికలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జపూర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు మాదిరి ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారతదేశమని, 77 సంవత్సరాల కాలంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నో ఎన్నికలను నిర్వహించుకున్నామని తెలిపారు. భారతదేశ ఎన్నికల ప్రక్రియ ప్రపంచ దేశాలకు ఆదర్శమని కొనియాడారు. విద్యార్థులకు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి తమ పాఠశాలలో మాదిరి ఎన్నికలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ విద్యా సంస్థల డైరెక్టర్ అల్జాపూర్ గంగాధర్, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి సైతం తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం మరియు ఐటీ మంత్రి వెంట ముత్యాల సునీల్ రెడ్డి సైతం పర్యటించి, పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటన చేస్తున్న సందర్భంగా పలువురు కంపెనీల సీఈఓలతో సైతం భేటీ అవుతున్నట్లు సునీల్ రెడ్డి తెలిపారు. అలాగే అమెరికాలో తెలంగాణ పౌరులు ఘన స్వాగతం పలికారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు, తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయలక్ష్మి గార్డెన్స్లో గణపతి ఉపాసకులు బాలేపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల విజయలక్ష్మి గార్డెన్స్లో గణపతి ఉపాసకులు సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి హోమం పంచామృతాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు పంచామృతాలు, పండ్లు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో వరల్డ్ అబాకస్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ప్రదర్శనలు చేపట్టారు.
పాఠశాల కరెస్పాండెంట్ ప్రకాష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 8వ తేదీన వరల్డ్ అబాకస్ డేను నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. నేటి యువతరానికి స్పీడ్ క్యాలిక్యులేషన్లో భాగంగా అబాకస్ అత్యంత అవసరమని తెలిపారు. గత సంవత్సరం జెంటిల్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో ఎంపిక కావడం జరిగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ నిధులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. మరుగుదొడ్లు ప్రజలకు అందుబాటులోకి రాకుండానే శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామ పంచాయతీ టాక్సీ స్టాండ్, జంబి హనుమాన్, నిజామాబాద్ ఎక్స్ రోడ్తో పాటు పలు ప్రాంతాలలో మున్సిపల్ నిధులతో ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లు ప్రజలకు అందుబాటులోకి రాకుండా నిరుపయోగంగా పడ్డాయి. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కేవలం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను మాత్రమే ప్రారంభించి మిగతా మరుగుదొడ్ల వైపు అధికారులు చూడకపోవడంతో మరుగుదొడ్లన్నీ నిరుపయోగంగా మారి కూలడానికి సిద్ధంగా తయారయ్యాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి ప్రజలకు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి తల్లి బిడ్డకు జన్మనిచ్చిన మరుక్షణం మొర్రిపాలు పట్టాలని, అప్పుడే పుట్టిన పిల్లలు రోగనిరోధక శక్తితో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎదుగుతారని జిల్లా సంక్షేమ అధికారి రసుల్బీ అన్నారు. ఆర్మూర్ డివిజన్లోని బాల్కొండ క్లస్టర్ పరిధిలో కూడా మెండోరతో పాటు ఆయా గ్రామాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి రసుల్బీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రతి గర్భిణీ మహిళకు అంగన్వాడీల నుంచి సంపూర్ణ పౌష్టికాహారం అందించాలని అన్నారు. అలాగే ప్రతి తల్లి పుట్టిన బిడ్డకు వెంటనే మొర్రిపాలు పట్టడం వల్ల పుట్టిన పిల్లలు రోగనిరోధక శక్తితో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వనజ, డిపిహెచ్ఓ సులోచన, ఆయా గ్రామాల అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు సౌండ్ సిస్టమ్ను వితరణ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చెరుకు పృథ్వీరాజ్ మాట్లాడుతూ, బాలికల జూనియర్ కళాశాలకు సౌండ్ సిస్టమ్ లేదని తెలియగానే తమ వంతుగా 9,000 రూపాయల విలువ గల సౌండ్ సిస్టమ్ను కళాశాలకు అందించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ కళాశాలలకు, పాఠశాలలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నారాయణ్ గౌడ్, చార్టెడ్ మెంబర్ గంగారెడ్డి, సభ్యులు తిరుపతి ఉదయ్, శశిధర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ నుస్రత్ జహాన్, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సిపిఎం పార్టీ కార్యాలయంలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ, సిపిఎం సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భట్టాచార్య కలకత్తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన ఆశయాలను సిపిఎం పార్టీ కొనసాగిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, డివిజన్ కమిటీ సభ్యులు రవి, లాలియా నాయక్, నవీన్, కుల్దీప్ శర్మ, శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లోటు అనేక సంవత్సరాలుగా అక్కడ పశ్చిమ బెంగాల్లో యొక్క ఉద్యమానికి మరి నాందిగా ఉన్నటువంటి వ్యక్తి, కానీ ఆయన ఈరోజు మన ముందు లేకపోవడం ఇవాళ సిపిఎం పార్టీగా తీరనటువంటి లోటు. కాబట్టి ఆర్మూర్ పట్టణ కమిటీ, అట్లాగే ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బుద్ధాదేవ్ భట్టాచార్యకి ఘనంగా నివాళులు అర్పిస్తూ, అట్లాగే 1 నిమిషం మౌనం కూడా పాటించడం జరిగింది. ఎందుకనంటే మరి ఆయన యొక్క ఆశయాలు
ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చడం కోసం మేము ఆయన యొక్క బాటలో కొనసాగుతామని చెప్పేసి మొత్తం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ బాలికల పాఠశాల విద్యార్థులకు 30,000 రూపాయల విలువ గల సౌండ్ సిస్టమ్ను విజయ్ వితరణ చేశారు. మోర్తడ్ బాలికల పాఠశాలకు హైదరాబాద్కు చెందిన విజయ్ 30,000 రూపాయల విలువ గల సౌండ్ సిస్టమ్ను పాఠశాలకు అందించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ తెలిపారు. పాఠశాలకు 30,000 రూపాయల సౌండ్ సిస్టమ్ను అందించినందుకు విజయ్ను వారి మిత్రుడు స్థానిక పాఠశాల జూనియర్ అసిస్టెంట్ మనోజ్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అశోక్, వినోద్, దీపిక, ఎం రవీందర్, జి రవి, పి మాలతి, కె అనిత, వి పద్మ, మౌనేశ్వరి, రాము, ఫిజికల్ డైరెక్టర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారవేత్తైనటువంటి ఏలకుల విజయ్ మన పాఠశాలకు అవసరం ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ సంబంధించినటువంటి 2 సౌండ్ బాక్సులు, తర్వాత ఆంప్లిఫైర్ 250 వాట్స్, వైర్లెస్ 2 మౌత్ పీసులు, 39,000 అంటే 39,000 విలువైనటువంటి వస్తువులను సామాగ్రిని పాఠశాలకు చేయడం జరిగింది. పాఠశాలలో ఎటువంటి చిన్న చిన్నవి మన పాఠశాల గ్రామం నుంచి కొనుక్కోవడం జరిగింది, కానీ పేర్లో ఉండడం వలన అది వాడడం జరగడం లేదు. సంఖ్య ఎక్కువ ఉండడం వలన కూడా బాగా ఇబ్బంది అవుతుందని గ్రహించి మనోజ్ వాళ్ళ మిత్రుడికి ఇలా పాఠశాల కొంత అవసరం ఉన్నదని చెప్పగానే ఇంట్లోని మన పాఠశాలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి వెలుపల విజయ్ గారికి ఆ పాఠశాల కార్యాలయ తరఫున, విద్యార్థులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భీమ్గల్ మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవం సిడిపిఓ స్వర్ణలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ రసూల్ బి మాట్లాడుతూ, బిడ్డ జన్మించిన 1 గంటలోపు మురుపాలు తప్పకుండా తాగించాలని, మురుపాల వల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి వస్తుందని తల్లులకు తెలియజేయడం జరిగిందని, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు తాగించాలని, నీరు తేనె ఏమీ ఇవ్వకూడదని సూచించారు. 7 నెలల నుండి బాలామృతం జావలాగా చేసి తాగించాలని, 9 నెలల నుండి అధిక పౌష్టికాహారాన్ని అందించాలని, బిడ్డకు 2 సంవత్సరాల వరకు ఆహారంతో పాటు తల్లిపాల వల్ల తల్లి బిడ్డకు అనుబంధం పెంచుతుందని, 7 నెలల నుండి 2 సంవత్సరాల వరకు గోల్డెన్ డేస్ కాబట్టి తల్లిపాలతో పాటు అదనపు పౌష్టికాహారాన్ని అందించాలని తల్లులకు సూచించారు. తల్లిపాలు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుందని, తల్లిపాలు స్వచ్ఛమైనవి, తేలికగా జీర్ణమవుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత, సులోచన, జ్ఞానేశ్వరి, లావణ్య, యమున, ప్రమీల, జ్యోతి, పుష్ప, హంస, గంగ, లక్ష్మి, దేవగంగు, సమత, భాగ్య, స్వరూప, వసంత, మంజుల, చంద్రకళ, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీ తల్లులు తదితరులు పాల్గొన్నారు. లావణ్య సంఘంలో ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ పోతున్నాము. ఈ కార్యక్రమాలు జరపడం ద్వారా ఎంతమంది నిజంగా తాపుతున్నారు, ఎంతమంది నిజంగా 1 అవర్ లోపల తాపి తమ బిడ్డల యొక్క ఐక్యూ లెవెల్స్ పెంచుకుంటున్నారంటే, మేధోశక్తిని పెంచడానికి ఆ మురుపాలు చాలా ఉపయోగపడతాయి. మురుపాలు తాగని వాళ్ళు, తల్లిపాలు ఎక్కువ కాలం తాగని వారు ఏదో ఒక జబ్బులకి గురి అవడం అనేది చాలా సహజం. ఎంత ఎక్కువ కాలం వీలైనంత వరకు 2 సంవత్సరాలు కనీసము, 2 కంటే ఎక్కువ కూడా తల్లిపాలు తాగవచ్చు. ఇటువంటి ఎక్కువ కాలం తల్లిపాలు తాగిన వారు జీవితం చాలా ముందుకొచ్చారు. చాలామంది గ్రామాల్లో ఎవరైతే ప్రస్థానంలో మురుపాలు తాగి తల్లిపాలు తాగిన వారు ఐక్యూ లెవెల్స్ పెంచుకొని ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు. చాలా వరకు ఈ రోజు ఇంకా కూడా 70-80 ఏళ్లకు కూడా ఇంకా వాళ్ళు హెల్దీగా స్ట్రాంగ్గా ఉన్నారంటే, కేవలం వారు చిన్ననాడు తమ తల్లిపాలు తాగడం, మురుపాలు తాగడం అనేది రీజన్ అని చెప్పి ఎంతోమంది మనకు వాయిస్ కూడా వచ్చిన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రైల్వే నిర్మాణం పనులు చేపట్టకూడదని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 1 కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్తులకు సమదాయించి పంపించారు. ఈ సందర్భంగా బాల్కొండ మండల ప్రజలు మాట్లాడుతూ, రైల్వే నిర్మాణం వల్ల కోట్లలో ఉన్న తమ భూమి విలువ పడిపోతుందని, అలాగే ప్రభుత్వం కూడా సరైన ధర ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని చెప్పారు. రైల్వే నిర్మాణం వల్ల పూర్తిగా నష్టపోతున్నామని అన్నారు. మరో ప్రాంతం నుంచి రైల్వే పనులు ప్రారంభించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో గల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం పూర్తి తమ చేతికి వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదని, నాసి రకం పనులతో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం సరిగ్గా లేదని, అలాగే రోడ్డు కూడా సరిగ్గా లేక నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇల్లుకు లాక్లు వేస్తామని చెప్తారు. ఎందుకు లాక్లు వేస్తారు? లేదని గరీబ్ వాళ్ళకి ఇల్లు టెక్స్ కట్టడం దేనికోసం? దాని వివరణ మాకు చెప్తే పూర్తిగా అర్థమయ్యి మేము ఎక్కడన్నా బాకీ తెచ్చుకుంటాం, డబ్బులన్నా కట్టేసుకుని మేము ఇల్లు జాగ్రత్త ఉంచు. అందువల్ల డ్రైనేజ్ కూడా లీక్ అవ్వడం, రోడ్డు మీద లైట్లు లేవు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలతో ఇబ్బంది ఉన్నది. మొత్తం ఇల్లు లేని వాళ్ళం కదా, మరి లాకేస్తే మేము ఏడవై ఉండాలని చెప్పి కట్టినాము. మళ్ళీ ఇప్పుడు 3 రోజులే కట్టంగా సుగా నీళ్ళు వస్తలేవు. మాకు రోడ్డు పంట నడాలంటే సుగ భయం ఉన్నది, కొంచెం చీకటి అయితే లైట్లు లేవు. చెప్పు, గ్రామ పంచాయత్ వాళ్ళు లాకేస్తాము ఇల్లు టెక్స్ కట్టకుంటే అని చెప్పింది. కాయిదాలు 2 సంవత్సరాల నుంచి చీకట్లు రావాలంటే నైట్ లో పని ఉంటది, ఒకవేళ రాత్రి 10:11 అవుతుంది రావాలంటే భయమే కదా. మరి నీళ్ళ అత్యసకం ఏడాది కాలేదు. మేము ఇల్లు టెక్స్ కట్టాలంటే ఎక్కడికి వెళ్ళి కడతాం? మేము అసలు ఇల్లు టెక్సే కట్టాం, మా దగ్గర లేదు, లేకనే ఇల్లు ఇచ్చిండ్రు. లేనళ్ళ దగ్గర ఇల్లు టెక్స్ తీసుకున్నాడు, ఎక్కడ రూలు? ఓలే గవర్నమెంట్ పుట్టించింది, మాకైతే తెలాలా. 2 ఏళ్ళది ఇల్లు టెక్స్ కట్టమంటారు, మా దగ్గర అయితే లేవు, మేము కట్టాం. మాకు అన్ని సౌలతలు అయితేనే అది తీరం కడతాం, అది సుఖం. ఇప్పుడు కట్టాం, కట్టకుండా ఇల్లుకు తాళం ఎత్తామని మాట్లాడుతుండ్రు. మేము మాత్రం తాళం ఎత్తే మాత్రం అస్సలు ఇవ్వకుండా మీరు అచ్చిధరణ ఎత్తాం. నందిపేట్ మండల కేంద్రంలో శక్తి రూపిణి దుర్గాదేవి అమ్మవారి షెడ్డు నిర్మాణానికి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా నందిపేట్ గ్రామ ప్రజలు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. 51,000 రూపాయలు విరాళంగా అందించిన జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. షెడ్డు నిర్మాణం కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చెప్పడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పలు వివాహ శుభకార్యాలకు హాజరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికా పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఐసీడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు, జిల్లా ప్రత్యేక అధికారి రసూల్ బి గర్భిణీలకు సూచనలు. వేల్పూర్ మండలం నడుకుడ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం, గ్రామంలో మొక్కలు నాటిన తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో స్వచ్ఛదనం పచ్చదనం మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన, విద్యార్థులకు సూచనలు సలహాలు చేసిన మున్సిపల్ చైర్మన్ లావణ్య. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.